రాష్టాభివృద్ది సంక్షేమం కోసమే ప్రభుత్వం అప్పులు చేస్తున్నదని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. శాసనసభలో బడ్జెట్పై చర్చ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి అడిగిన ప్రశ్నలకు ఆర్థిక మంత్రి రాజేందర్ స్పందించారు. ప్రభుత్వం చట్టానికి లోబడే అప్పు తీసుకుంటుందన్నారు. ఎఫ్ఆర్బీఎం అర్హత ప్రకారం రాష్టం అప్పు తీసుకుంటున్నదని స్పష్టం చేశారు. అభివృద్ది కోసమే అప్పు తీసుకోవడం జరుగుతుందన్నారు. అప్పుల విషయంలో పొరుగు రాష్టాలను పరిశీలించవచ్చని సూచించారు. అన్ని రాష్టాలు ఎఫ్ఆర్బీఎం అర్హత ప్రకారమే అప్పులు తీసుకుంటున్నాయని పేర్కొన్నారు. ప్రధానంగా సాగునీరు, విద్యుత్ కోసమే అప్పులు చేయడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ నిజాయితీపై ఎవరికీ అపోహలు అవసరం లేదన్నారు. అభివృద్ది కోసం పాటుపడుతున్న ప్రభుత్వానికి సహకరించాలి కాని విమర్శలు చేయడం సరికాదన్నారు. మంచి పనిని అభినందించాలన్నారు. యాదవులు, కురుమల జీవితాల్లో వెలుగులు నింపేందుకు గొర్రెపిల్లలు పంపిణీ చేపట్టామన్నారు. నిన్న ముఖ్యమంత్రి గారు కూడా ఇదే సభలో చెప్పింది. వారు ప్రభుత్వం లోన్స్ అనేది ఎప్పుడు పడితే అప్పుడే, ఎట్లా పడితే అట్లనే, ఎంత పడితే అంత తీసుకునేటువంటి ఆస్కారం ఉండదు, తమకు తెలుసు. ఎఫ్ఆర్బిఎం చట్టానికి లోబడి మాత్రమే లోన్ తీసుకుంటాం తప్ప ఇంకో పద్ధతి ఉండదు. తమకు ఇది కూడా తెలుసు, ఎఫ్ఆర్బిఎం అనేది మనకు నిర్ణయం, మన ఆర్థిక పరిపుష్టిని బట్టి 3 శాతమా 3.5 శాతమా, అది కూడా మీకు తెలుసు. అది ఆడిట్ డిపార్ట్మెంట్ వాళ్ళే, కంట్రోల్ అండ్ ఆడిట్ డిపార్ట్మెంట్ వాళ్ళే చేస్తారు, అది కూడా మీకు తెలుసు. రెండవది, జిఎస్డిపి రేట్ పెరుగుదల మీద ఆధారపడి, జిఎస్డిపి మీద ఆధారపడే మనకు లోన్స్ వస్తాయి తప్ప, మనం సపోజ్ జిఎస్డిపిలో మనకు ఎలిజిబిలిటీ 18,000 కోట్లు ఉంటే 25,000 కోట్లు తీసుకోవడానికి ఆస్కారం ఉండదు అధ్యక్ష. అందుకని మనం కేంద్ర ప్రభుత్వ చట్టానికి లోబడి మాత్రమే లోన్ తీసుకున్న విషయం మనం మర్చిపోవద్దు అధ్యక్ష. అది ఏ రాష్ట్రం మనకు అదే పని చేస్తుంది అధ్యక్ష. రెండవది అధ్యక్ష, తమకు ఇది కూడా తెలుసు, కార్పొరేషన్లకు లోన్ తీసుకోవాలంటే తప్పకుండా ప్రభుత్వ పరమైన గ్యారంటీ ఉండాలి. మన ముఖ్యమంత్రి ఇదే సభలో చెప్పిండు. మన రాష్ట్రంలో ఉన్నటువంటి రెవెన్యూ రిసీట్స్ ఏవైతున్నాయో, మన రాష్ట్రంలో ఉన్నటువంటి రెవెన్యూ రిసీట్స్ లో 90% లోబడి మాత్రమే మనం గ్యారంటీ ఇవ్వాలి తప్ప అంతకంటే ఎక్కువ గ్యారంటీ ఇచ్చే ఆస్కారం కూడా లేదు. అందుకని మూడవది, మీరు లోన్ ఒకవేళ బ్యాంకర్స్ వచ్చినప్పుడు ఈ అడ్డగోలుగా ఎట్లా పడితే అట్లనే ఏమి లేకుండా ఇచ్చే క్వశ్చన్ ఏది కాదు అధ్యక్ష. వాళ్ళు ఈ రాష్ట్ర ఆర్థిక ప్రగతి ఏంటి, పేయింగ్ కెపాసిటీ ఏంటిది, ఎంత తీసుకోవచ్చు, ఎంత ఇవ్వచ్చు అని చెప్పి వాళ్ళు కూడా అసెస్ చేసుకుని మాత్రమే ఇస్తారు తప్ప ఇంకోటి కాదు అధ్యక్ష. మూడవది అధ్యక్ష, మీరు తమరు గుజరాత్ రాష్ట్రం గురించి ఒకసారి తెచ్చుకోండి లెక్కలు, మహారాష్ట్ర రాష్ట్రం గురించి తెచ్చుకోండి. వాళ్ళ ఎఫ్ఆర్బిఎం ఎంత, వాళ్ళు తీసుకున్న లోన్ ఎంత, వాళ్ళ రెవెన్యూ రిసీట్స్ ఎంత, వాళ్ళు గ్యారంటీ ఇచ్చేయండి, అవన్నీ తీసుకోండి. ఏ రాష్ట్రం కూడా ఒకవేళ గొప్పగా అభివృద్ధి చెందాలనుకుంటే అప్పులు ఎలిజిబిలిటీ ఉన్నట్టు కానీ తీసుకోకపోతే సాధ్యం కాని విషయాన్ని మనం మర్చిపోవద్దు అధ్యక్ష. ఇవాళ మీరే చెప్తున్నారు తెలంగాణ కొత్త రాష్ట్రం, ప్రజలకి అనేక రకాల ఆస్పిరేషన్స్ ఉన్నాయి, అనేక రకాల ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఆ ఎక్స్పెక్టేషన్స్ మీట్ కావాలంటే తప్పకుండా కొత్త రాష్ట్రం కాబట్టి మంచి డెవలప్ చేసుకోవాలని కాన్సెప్ట్తో తీసుకుంటుంది తప్ప ఏదో అప్పుల ఊపిలో కూరుకపోయేటట్టు చేస్తున్నటువంటి భావన అయితే ఉందో అది తప్పధ్యక్ష. ఇవాళ అప్పు చేసి పప్పు కూడా తినదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కర్తవ్యం. అప్పు ఇవాళ వాటర్ కోసం చేస్తున్నాం, అప్పు ఇరిగేషన్ కోసం చేస్తున్నాం, అప్పు అనేది కరెంటు కోసం చేస్తుంది తప్ప, అప్పు ప్రజల కోసం చేస్తుంది తప్ప, అప్పు అనేది ఏదో ఇది తీసుకోకూడదు జరగకూడదు అనేటువంటి మాట తమరు చెప్పడం బాగుండదని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం అధ్యక్ష.